I want to ask you, Big Boss, how does it feel ok intlo undi feel? I just want to add koncham sir, and you know ee cameras anni pettesunnayi chuttu, they watching right prati every move. నేను ఒకసారి బిగ్ బాస్ సెట్ లోకి వచ్చాను, లోపలికి కాదు బయటకు వచ్చి, అప్పటికి కంటెస్టెంట్స్ ఉన్నారు, నువ్వు కూడా ఉన్నావు, నువ్వు కూడా ఉన్నావు. నేను ఊరికే జస్ట్ వాంటెడ్ టు సీ, నాకు క్యూరియాసిటీ కోసం వెళ్ళి హాఫ్ వరకు వచ్చేసి నాకు ఐ కుడ్ హ్యాండిల్ ఇట్. వాళ్ళకి తెలియకుండా నేను ఏదో చాటుగా ఒకళ్ళు చూస్తున్నాను, చిచ్చి చిచ్చి ఇదేం పని వచ్చేసాను బయటికి. ఐ కుడ్ హ్యాండిల్ ఇట్. బట్ మీకు ఎలా అనిపిస్తుంది? నేనైతే ఉండలేదు, ఇంపాసిబుల్. అవునా సార్? మేమందరం అంటే ఉన్న వాళ్ళు అందరం ఇంకో రెండు నెలల నుంచి ఉంటాం. ఇట్స్ లైక్ దట్. అంటే కొన్ని రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది, విల్ గెట్ యూస్ టు ఎవ్రీవన్ కదా. సో ప్రతి ఒక్కళ్ళతో ఒక రిలేషన్, ఒక బాండ్. అది సార్ వాటికి అలవాటు వద్ద, ఆ మిర్రర్ ఉన్న వెనకాల ఉన్న కెమెరాస్. ఇవాళ పొద్దున్న 7 acres కి వచ్చి కూడా మనసు అట్లా లాగింది సార్, అట్లా లాగింది అయ్యో అని. సో ఇట్స్ దట్ ఫీల్. సో అలా మేము హౌస్ మేట్స్ అందరం కూడా మాట్లాడుకుంది దేవదాస్ టీజర్ గురించి ఫస్ట్ ఆ ఇంట్లో. సో అక్కడ నేను చూసాను ఈ టీజర్ అండ్ వెరీ క్యాచీ. అంటే నాగార్జున గారు అసలు ఇంత ఈ లుక్ లో, ఒక ఒక బాండ్ లుక్ లో ఆఫ్టర్ మెనీ డేస్, ఒక డాన్ గెటప్ లో, అది కూడా పోనీ సీరియస్ డాన్ అంటే కాదు, వెరీ క్యాజువల్ కూల్, మిస్టర్ కూల్ డాన్ లాగా. సో హౌ యు ఫీల్ అబౌట్ ఇట్? ఈ క్యారెక్టరైజేషన్ చేసి ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. ఇప్పుడు డాన్ అంటే ఎప్పుడో గన్ పెట్టుకుని సీరియస్ గా ఫేసులు పెట్టుకుని వాడిని చంపేసేయి, వాడిని లేపేసేయి, అలా అని ఉంటుంది. ఇది అలా ఆ గొడవే లేదు అసలు. ఈ డాన్కి ఒక సీన్ ఉంది, ఎంతసేపు ఈ ఫుడ్ మంచి ఫిష్ ఫ్రై ఎక్కడ తిందాం, ఇవాళ ఈవినింగ్ మంచి డ్రింక్ తాగుదాం, ఇదే గొడవ ఎంతసేపు. ఆ వర్క్ గురించి అసలు హార్డ్లీ 2-3 sentences ఉంటాయి. సో అంటే చికెన్ మీరు తినేసి బోన్స్ దాచుకిస్తారు, దోస్ మీరు తినేసి చట్నీ పాప పెట్టుకున్నట్టు పోస్టర్లో. దాస్ ఎప్పుడు పాపం సాఫ్ట్గా వెనకాల వింటూ ఉంటాడు.